కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ భూంపల్లి జడ్పీ హైస్కూల్ను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజయ్ సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ పాఠశాలలను హడావిడిగా ప్రారంభించి సామాజిక దూరం పాటించడం లేదని, కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాలు, నాయకులు అల్తాఫ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. చదువుకుంటూ పోరాటం చేశారు. ఎస్ఎఫ్ఐ నినాదం కూడా ఏంటంటే చదువు విద్యార్థుల కోసం అభిప్రాయం పోరాటాలు చేసి ఎంతోమంది అమ్మాయిలే కేవలం విద్యార్థులు మాత్రం విద్యార్థుల కోసం, అదే విద్యార్థుల కోసం కూడా మేము కూడా కొనసాగుతున్నాం. మేము కూడా అక్కడ ఉద్యమాలు చేస్తాం, అలాంటి పోరాటాలు చేస్తాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టి తీసుకొస్తే మేము ఖచ్చితంగా అది తీసుకొస్తాం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఈ ఎస్ఎఫ్ఐకి సంబంధించినది ఇప్పుడు మెంబర్షిప్ అటెండెన్స్ ఉంది. మెంబర్షిప్ క్యాంపెయిన్ అంటే సభ్యులు, అంటే అతిపెద్ద విద్యా సంఘానికి మెంబర్షిప్ ఉండదంటే రాష్ట్రం, అంటే మన రాష్ట్రంలో అట్లానే మన దేశం కూడా అట్లా. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ తెలుసా, డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్. నేను కేరళ సెంట్రల్ స్టాఫ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేరళలో నేను ఎంఎస్ చేస్తాను. అదే అట్లా ఆ యూనివర్సిటీలలో ఎలక్షన్స్ ఉంటాయి.